ఆల్ న్యూస్ సహా వ్యవస్థాపకుడు మహమ్మద్ జబేయర్ పై గత కొన్ని వారాల నుంచి ఎఫ్ఐఆర్ లు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా ఒక కేసులో ఇవాల ఢిల్లీ కోర్టులో బెయిల్ లభించింది. ఆయన మరో రెండు కేసుల్లో జైల్లోనే మగ్గాల్సి ఉంటుంది. 2018 లో జబేయర్ చేసిన ట్వీట్ కు ఢిల్లీలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి గత నెలలో అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఉత్తరప్రదేశ్ లో నమోదైన రెండు కేసులకు సంబంధించి ఆయన జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా తనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఆరు కేసులను కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నాడు జబేయర్. అలాగే తనపై కొట్టేసిన కేసులను తిరిగి విచారించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీట్ను ఏర్పాటు చేసిందని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశాడు. మహమ్మద్ జబేయర్ను ఢిల్లీ పోలీసులు గత నెల 27న అరెస్టు చేశారు. నాలుగేళ్ల క్రితం ట్వీట్లో బాగా పాపులర్ అయిన సినిమా స్క్రీన్ షాట్ను పోస్ట్ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై రెచ్చగొట్టే కామెంట్లు పెట్టినందుకు బీజేపీ అధికార ప్రతినిధి హోదా నుంచి నుపూర్ శర్మను తొలగించింది. అయితే నుపూర్ శర్మ వీడియో పోస్ట్ చేయడంతో పోలీసులు మహమ్మద్ జబేయర్ను అరెస్టు చేశారు. కాగా ఈ కేసులకు సంబంధించి ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా ఉత్తరప్రదేశ్లో ఆయనపై కొత్త కేసులు నమోదవుతున్నాయి.